చేశారు. అంటే అసలు ఇది ఈ టైంలో, అంటే జనరల్గా పెద్ద పెద్ద డైరెక్టర్స్ పెద్ద పెద్ద హీరోలు కూడా ఈ కోవిడ్ టైంలో సినిమా రిలీజ్ చేయాలంటే గడగడగడ వణికారు. మరి ఏంది మీ ధైర్యం, మీరు ఎట్లా రిలీజ్ చేశారు? అసలు నాకు నమ్మకం ఉంది ఫస్ట్ నుంచి. మార్చి యాక్చువల్గా ఏంటంటే మార్చి టైంకి, లాక్డౌన్ అయ్యే టైంకి మాకు ఇంకా ఒక 3 సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి, ఇంకొక 5 రోజులు షూటింగే ఉంది. మే 8 రిలీజ్ అవ్వాలి. ఒకసారి సడన్గా లాక్డౌన్ వచ్చిన తర్వాత ఇంకా ఒక ఫస్ట్ 2 నెలలు ఉంటుందేమో అనుకున్నాం. అవలా 3 నెలలు వెళ్ళిపోతూ ఉంది. అందరికీ అంతా ఒక తెలియని ఒక టెన్షన్ స్టార్ట్ అయింది. ఈలోపు ఓటీటీలు వచ్చేసినాయి. ఈ ఓటీటీలో వచ్చేసి వాళ్ళు సినిమా కంటెంట్ 40 నిమిషాల సినిమా 4 రోజులు తీసి ఇచ్చేస్తున్నారు అంటే రకరకాలు మాటలు ఏమేంటి. ఓటీటీ వచ్చేసింది, ఇంకా సినిమా ఉండదు, ఇంకా సినిమా థియేటర్లు ఉండవు, ఇప్పట్లో లేదు ఓపెన్ లేదు, థియేటర్లు అన్ని కల్యాణ మండపాలకు అయిపోతున్నాయి, ఎంతమంది బతుకుంటారు ఎంతమంది పోతారు తెలియదు తెలియదు, ఇలా ఒక తెలియని ఒక టెన్షన్ క్రియేట్ చేశారు. మా వాళ్ళు కూడా మన సరౌండింగ్స్ లో వాళ్ళు ఓటీటీకి ఇచ్చేసేయమని గొడవ. నేను మొండిగా కూర్చున్నా, ఈ సినిమా థియేటర్ లోనే రిలీజ్ అవ్వాలి, ఇది నేను థియేటర్ కోసం తీస్తున్న సినిమా, థియేటర్ అనేది ఆ ఎక్స్పీరియన్స్, ఆ థియేటర్ వ్యూ అది వేరు, అంతే. ఒక మా సినిమాని ఒక థియేటర్ లో చూసి ఆ విజువల్స్ కొట్టేది వేరు. నేను దానికోసం తీసాను. నేను చేస్తున్న సినిమా టీవీలో చూసేది కాదు, టీవీలో కూర్చొని పాజ్ పెట్టేసి వెళ్ళిపోయేది కాదు అని నేను దాన్ని నమ్మి దాన్ని వెరీ స్ట్రాంగ్ గా ఉన్నా. అసలు అంటే ఎడమెంట్ గా ఉన్నా ఈ సినిమా థియేటర్కే రావాలి. దానికి రవితేజ గారు కూడా దానికి ఫుల్ సపోర్ట్ చేశారు. థియేటర్ లోనే రావాలి, మనం వస్తే థియేటర్కే వద్దాం. అది థియేటర్లో ఎప్పుడు నాకు ఎందుకు ఆయనకి నాకు స్ట్రాంగ్ ఫీలింగ్. జనవరిలో థియేటర్ ఓపెన్ అవుతున్నాయి అంటాం మేము. వీళ్ళేంటి అంటారు ఓపెన్ అవుతున్నాయి జనవరిలో, జనవరిలో ఓపెన్ అవుతాయి, ఓపెన్ అవుతాయి కరెక్ట్, జనవరికి వచ్చేసింది, జనవరికి వచ్చేకి కరెక్ట్ గా ఓపెన్ అయినాయి. కానీ విషయం ఏంటంటే మేము థియేటర్లకు జనాలు వస్తారు అనే ఒక నమ్మకం ఎలా ఉందన్న ఉంది, వస్తారని. ఎందుకంటే డెఫినెట్ 7 నెలలు 8 నెలలు జనాలంతా ఇంట్లో ఉన్నారు, మిస్ అయిపోయారు అసలు టోటల్ గా. సినిమా అనే దాన్ని వాళ్ళు వెయిటింగ్ ఒక మంచి సినిమా వస్తే చూద్దాం అనే వెయిటింగ్, ఆ మంచి సినిమా మందే అని నేను ఫిక్స్ అయ్యా. సో థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత మా సినిమా 8th రిలీజ్ రోజు అనుకోకుండా 2-3 షోలు మిస్ అయిపోయాం. ఏంటి అసలు ఆ గొడవ ఏంటి? దాని గురించి డీటెయిల్కి వెళ్ళడం కంటే అది దానితో ఏమైందంటే కొన్ని ఇష్యూల వలన అది డిలే అయిపోయింది. షాకింగ్ ఏంటంటే మార్నింగ్ 8:45 షో దగ్గర నుంచి జనాలు పోలోమంటూ వచ్చేసారు షో బల్ల, అందరు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళా మ్యాట్నీ వెయిటింగ్ జనాలు. కొంతమంది అయితే వెళ్లకుండా అక్కడే ఉన్నారు. నైట్ 10:00 10:30 షో పడితే మొత్తం పడిన షోలు అన్ని ఫుల్స్. సో షాక్ అందరికి, అంటే సినిమా కోసం జనం ఇంతమంది వెయిట్ చేస్తున్నారు, ఒక మంచి సినిమా వస్తే రిసీవింగ్ ఎలా ఉంటుంది. ఇన్ని రోజుల నుంచి జనాలు ఏదైతే చాలా మంది ఫోన్ చేశారు, అదే చెప్పారు ఇండస్ట్రీకి ఇది ఒక పెద్ద ఊపు, ఇది అందరికి ఒక హోప్, అంటే ఒక హోప్ అనేదానికంటే కూడా అందరికి కూడా ఒక మంచి కిక్ వచ్చింది. మంచి సినిమా తీస్తే థియేటర్ ప్రేక్షకులు వచ్చేస్తారని ప్రూవ్ అయింది. 2 హిట్లు కొట్టింది అయితే క్రాక్ గోపి రవితేజ ఒక హిట్ అయితే ప్రేక్షకులు సినిమా థియేటర్కి వస్తారు అనేటువంటి నమ్మకాన్ని సినిమా పరిశ్రమకు కల్పించడం అనేటువంటిది ఒక హిట్ డెఫినెట్ గా. ఎందుకంటే మొత్తం ఇండియన్ సినిమాలో మన తెలుగు మన ఇండియన్ సినిమాలో 2021లో మొత్తం మన ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా అది విపరీతమైన క్రౌడ్స్ తోటి రావడం మొత్తం అన్ని లాంగ్వేజ్ వాళ్ళందరికీ తెలుగు సినిమా చూడండి అక్కడ ఒక సినిమా రిలీజ్ అయిందంట జనాలు వచ్చారంట వాళ్ళందరికి కూడా ధైర్యం వచ్చింది. రైట్, మీరు మంచి ఇంకో పాయింట్ చెప్పారు, అంటే ఈ సినిమాతో మొత్తం ఇండియన్ సినిమాలో ఉన్న అందరి వైపు అందరి కళ్ళు క్రాక్ రిలీజ్ అయిందంట క్రౌడ్ వచ్చేసారు అంటే ఇంకా వాళ్ళందరికీ ధైర్యం వచ్చింది. ఏ అంత పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద డైరెక్టర్లు లేని ధైర్యం గోపికి ఏంటి అంటే దాన్ని తీసుకురావటం. సినిమా మీద నమ్మకం, మీ స్క్రిప్ట్ మీద మీకు నమ్మకం, అంతే. మీరు స్వయంగా పెట్టారు కాబట్టి మీ మీద మీకు నమ్మకం వెళ్ళిపోయారు, అంతే. ఓకే, అదే గొప్ప విషయం. కానీ దాన్ని షాకింగ్ ఏంటంటే కరోనా తర్వాత జనాలు బయటకు వస్తారా రారా ఈ సినిమా చూస్తారా ఇన్ని ఉన్నాయి కదా,
టెన్షన్ పడి ఉంటారు అసలు మామూలుగా లేదు. అయితే అంటే రవితేజ అని ఉంటాడు, గోపి మనసులో చాలా ఉంటాయి మాట్లాడేది తక్కువ అని. ఇప్పుడు కూడా అట్లా అది వాస్తవేనా? కరెక్ట్. మనసులో ఫీలింగ్స్ ఎక్కువగా, శృతి హాసన్ కూడా ఏదో డైలాగ్ కలిపినట్టుండ. ఆ లిఫ్ట్ లో నుంచి రేస్ గుర్రంలో కింద పడేటప్పుడు అసలు ఏమి ఉండదు, అంటే అట్లాంటి ఫీలింగ్స్ అని ఉంటుంటాయి అప్పుడప్పుడు. అంటే నాకు బాగా ఇన్స్పిరేషన్ ఎవరంటే ఒక పర్సన్ ఉన్నాడు, ఓకే, ధోని. ఓ మీరు చూడండి, ఓకే, కెప్టెన్ కూల్. ఎస్, అవును. ఎంత మ్యాచ్ ఎంత బీభత్సమైన టెన్షన్లో ఉన్నా చాలా కూల్గా ఉంటాడు, కూల్గా ఉంటాడు. అది నేను వంట పట్టించుకున్నా బాగా, నేను అలానే ఉంటా. ఓకే, లోపల ఇవన్నీ రగిలినా ఏమున్నా సరే అదంతా అట్లా. బట్ అది నాకు నాకు అంటే నాకు చాలా నేను విపరీతంగా అంటే నేను సినిమా తర్వాత నేను ఎక్కువ ఇష్టపడేది ధోనిని. అవునా? ఓకే, సినిమా తర్వాత దాని మీద ఎక్కువ అంటే ముందు ఆట కంటే కూడా మనిషిని ఇష్టపడుతున్నట్టు. మనిషి మనిషి అంటే గేమ్ రెండు. అదే మనిషిని అంటే ఆయన యొక్క యాటిట్యూడ్, ఆయన ఆలోచన, ఆయన ఉండేటువంటి తను, ఇది టీమ్ లీడర్ గా చేసేటువంటి, కెప్టెన్సీ చేసేది కానీ కూల్ గా ఉండేది కానీ అతను ప్లే అన్ని అతను ధోని నాకు చాలా ఇన్స్పిరేషన్. ఓకే, మొత్తానికి అయితే అట్లా. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ని చంపేటువంటి ఆ ఫైట్, ఆ సందర్భాన్ని కొంచెం జాగ్రత్తగా కొద్దిగా జనానికి హత్తుకునేట్టుగా ఒకటి రెండు సార్లు దాన్ని ఇచ్చేసినట్టున్నారు కదా. అన్ని ప్రతి ప్రతి ఎపిసోడ్ అంతేనండి, బాగా గమనిస్తే ఇచ్చండి ఎవరీ ఎపిసోడ్. పోలీస్ ఆఫీసర్ చనిపోయే ఎపిసోడ్ కానీ ఏదైనా సరే చాలా జాగ్రత్తగా చాలా దాని మీద చాలా వర్క్ చేసి చేసిన సినిమా ఇది. అంటే దాని అందుకని అట్లా తీసుకొచ్చారంటే అక్కడ ప్రేక్షకులకి అది నచ్చదు, దాన్ని జరిగేటువంటి క్రైమ్ని ఒప్పుకోరు కదా. ఒప్పుకోరు. పోలీస్ ఆఫీసర్ రౌడీని చంపడాన్ని ప్రజలు హర్షిస్తారు, రౌడీలు పోలీస్ ఆఫీసర్ చంపడాన్ని హర్షించరు. ప్రజల యొక్క మనస్తత్వాన్ని గోపి క్యాచ్ చేస్తారు కరెక్ట్గా ఆ పాయింట్ని, అంతే కదా. అది దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకున్నాం, పైగా సినిమాకి అది హార్ట్, అది హార్ట్ అది. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ కానిస్టేబుల్ క్యారెక్టర్ తన దగ్గర పనిచేసేవాడిని చంపేస్తేనే హీరో అంత రగిలిపోతాడు, రగిలిపోయి కాకి మీద ఒట్టని చెప్తాడు. ఓకే, పోలీస్ ఆఫీసర్స్ అందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యేటువంటి చాలా మంది పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేశారు. సడన్ గా నిన్న ఒక కాల్ వచ్చింది, చేస్తే నేను అడిషనల్ ఎస్పీ అండి పలాని డిస్టిక్ నుంచి అని. ఇంకొక ఆయన ఫోన్ చేసి ఇక్కడ ట్రైనింగ్ డిఎస్పీ అండి అని. ఇట్లా చాలా రియలిస్టిక్గా చాలా ఇచ్చేసారండి. నేను ఒక 15 ఇయర్స్ 20 ఇయర్స్ బ్యాక్ నేను ప్రకాశం జిల్లాలో అడిషనల్ ఎస్పీగా చేశాను, ఇప్పుడు ఎస్పీ అండి, ఎక్కడ ఎస్పీ అంట గుర్తొచ్చేస్తున్నాయి చాలా మంది. ఓకే, ఈ స్క్రిప్ట్, ఈ స్క్రిప్ట్కి సంబంధించి అంటే మీకు గతంలో జరిగిన మీరు చదువుకుంటున్నప్పుడు లేదా మీరు చూసినప్పుడు ఉన్నటువంటి ఆ సంఘటనలు విన్నటువంటి అన్ని అయి ఉండి వాటన్నిటిని లింక్ చేసుకున్నారు. ఈ స్క్రిప్ట్ని ఏదో మీ స్నేహితుడు ఒక 5 పేజీలు రాసి లేకపోతే దాని లింక్ చూసి వదిలినట్టు ఉంది కదా. ఎట్లా అంటే అది మా నాకు ఫ్రెండ్ ఉన్నాడు నన్నప్పుడు రవి అని, తను తెలుగు పంతులు. ఓకే, నేను నాకు ఎట్లా అంటే గోపి నువ్వు డైరెక్టర్ అయ్యి డాన్స్ అయిన తర్వాత నాకు ఇచ్చాడు ఒక 5 పేజీలు 6 పేజీలు రాసి ఒంగోలులో జరిగిన కొన్ని ఇన్సిడెంట్లు న్యూస్ లాగా రాసిచ్చాడు ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని. నేను అది చదివేసిన తర్వాత పక్కన పెట్టా. ఓకే, నాకు తర్వాత 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 ఒకరోజు ఎప్పుడు చూస్తా ఉంటే ఆ ఇన్సిడెంట్లు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి, మనం అన్ని విన్నవే కదా. ఓకే, మనకు మన మన కళ్ళ ముందు మన జరిగిన దాన్ని మనం ఎందుకు చెప్పకూడదు అని చెప్పి దాన్ని తీసుకొని దాని నుంచి కథని అలా అల్లుకుంటూ ఒక పోలీస్ ఆఫీసర్ అనుకోని దాన్ని దీంట్లో ఇన్సిడెంట్లను పెట్టుకుంటూ దానికి మిగతా ఇవన్నీ కూడా రియల్ ఇన్సిడెంట్స్ ఇంకా ఏమున్నాయి. ఓకే, అలా ఒక 7 నెలలు ఒక 7 మంత్స్ చేసిన స్క్రిప్ట్ ఇది. అంతే, అంటే రియల్ ఇన్సిడెంట్స్కి జనరల్గా బాగా క్రేజ్ వచ్చింది. రియల్ ఇన్సిడెంట్స్ ఏదైతే జరిగినటువంటి మీరు చేసినటువంటి వెంకీ అందరివాడు డీలు కాస్త ఎంటర్టైన్మెంట్ దీంట్లో వెళ్ళి అది నేను వెంకీ అను అందరివాడు డి నేను అసోసియేట్ అసిస్టెంట్ డైరెక్టర్ చేశాను. అంటే ఇప్పుడు ఇచ్చేటువంటి దాంట్లో ఇక నుంచి అంత రియల్ లైఫ్సే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా? డెఫినెట్గా. అంటే వాటికే మీకు బాగా
క్లారిటీ ఉంది, వెరీ 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 మచ్ క్లారిటీ, క్లారిటీకి వచ్చేసారు. ఓకే ఓకే, ఇక నెక్స్ట్ ఈ సినిమాలు, సరే ఇది ఒక అంత ఇది ఒక ప్రపంచం, ఎట్లా అసలు సినిమా డైరెక్టర్గా ఏంటి, ఏ దశల నుంచి వచ్చారు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నారు, ఏంటి దీంట్లో మీకు ఉన్నటువంటి? ఏం లేదు అంటే సినిమా అంటే విపరీతం అనిపించి నాకు. కాలేజీలో ఎగ్గొట్టి సినిమాలు చూసేవాళ్ళు, నేను పెద్ద చదువుకోవాలి, ఇంటర్మీడియట్ ఫెయిల్. ఓ అంటే సినిమాలే సినిమాలే ఇంకా సినిమాలే సక్సెస్, ఇంటర్మీడియట్ ఫెయిల్. ఓకే, సో అది నేను నెల్లూరులో చదివాను, విఆర్ కాలేజీలో. నెల్లూరులో ఉంటే జనరల్గా సినిమాల మీద ఎక్కువ మక్కువ ఉంటుంది, కాలేజ్ పక్కనే థియేటర్లో, అదే మొత్తం ఆడే ఉంటారు, మొత్తం అక్కడే ఉంటారు. ఓకే, మాస్టర్లు పోయి ఆడ పోయి తెచ్చుకోవాలి, స్టూడెంట్ కావాలంటే వచ్చి ఉండేది ఒక పాయింట్. ఎందుకన్నా సో అక్కడి నుంచి నాకు అవకాశం అనేది వెతుకుతూ వెతుకుతూ నాకు, నేను సినిమా ఇండస్ట్రీలోకి, సినిమా అంటే విపరీతమైన ఇష్టం, రోజుకి 3 సినిమాలు చూసినాయి, రోజులు కూడా ఉన్నాయి. ఓ 3, మార్నింగ్ షో నుంచి ఫస్ట్ షో వరకు. ఓకే, అట్లా అట్లా అనుకోకుండా నాకు ఒక తెలిసిన వీళ్ళ ద్వారా నాకు ఫస్ట్ ఒక అవకాశం వచ్చింది. ఓకే, ఎలాంటి అవకాశం, ఎలా? అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక పోలీస్ అనే సినిమాకి. అక్కడి నుంచి ఎప్పుడు, అది ఏ ఇయర్లో? 2001 అలా ఇంకా వచ్చిన అవకాశాన్ని పట్టుకొని స్లోగా చేసుకుంటూ నేను అదే 2010 డైరెక్టర్ అయ్యాను. 2010 డైరెక్టర్ అయ్యారు. ఓకే, అప్పటి నుంచి ఇప్పటివరకు 6 మూవీస్. అవును, 6 మూవీస్, డిఫరెంట్ డిఫరెంట్ అంటే కొన్ని కొన్ని విభిన్నమైనటువంటి పాత్రలతో ఉన్నాయి, అన్నీ ఒక రకంగా లేవు, కొన్ని కొన్ని కొన్ని. ఏంటంటే ఆ సమ్మేళనం ఎట్లా ఎట్లా వస్తుంది జనరల్గా? ఎట్లా ఏదంటారు అంటే, సమ్మేళనం అంటే ఒక ఒక ఫ్యాక్షను, లేదా ఒక పోలీసు, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఫ్యామిలీ, ఇవన్నీ జనరల్గా విభిన్నమైనటువంటి కాంబినేషన్, అది వీటన్నిటిని కూర్పు చేయడం కూడా అందరికి కుదరదు, ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో. అదే అవును అవును, కానీ మీరు అన్నిట్లో కొన్ని కొన్ని అట్లట్లా ఎట్లా? అంటే ఏం లేదండి, నేను ఏది నేను ఏదైనా డీల్ చేయగలను యాక్చువల్గా అయితే. ధోని ఓకే, సందర్భోచితంగా ధోని కూడా బౌలింగ్ తీసుకుంటాడు, అన్ని రకాలైనటువంటి పాత్రలు ఇచ్చేస్తాడు కదా, అంటే బాగా ప్రభావం. సరే, ఏంటి ఇప్పుడు చింకుని ఇంతటితో ఆపుతారా, లేదా కొంచెం ముందుకు తీసుకొస్తారా? లేదు, ఇంతటితో ఆపుతా, చదివి చదువుకున్నాడు, జస్ట్ నేను ఈ సినిమాలో ఒక క్యారెక్టర్కి బాగుంటాడని తీసుకొచ్చాను అంతే. ఓకే, తర్వాత అంటే జనరల్గా వచ్చిన తర్వాత తర్వాత అడుగుతూ ఉంటారు, కొంచెం మాకు బాగుంది, చాలా బాగా చేస్తాడు, పంపించండి అని కాదంటారా? లేదు, చదువు చదివిస్తాను బాగా. ఓకే, ఏంటి నెక్స్ట్ సినిమా? చిరంజీవి అడుగుతున్నారు, బాలకృష్ణ అడుగుతున్నారు అంటున్నారు, ఏంటి? డిస్కషన్ జరుగుతున్నాయి, డిస్కషన్ జరుగుతున్నాయా? అంటే ఏది అంటే జనరల్గా ఈ సినిమాకి సంబంధించి రవితేజతో పాటు బాలకృష్ణ ఏమైనా చర్చ జరిగిందా, బాలకృష్ణ అయితే బ్రహ్మాండం ఉండేది అనేటువంటి ఒక టాక్ కూడా నడుస్తూ ఉంది, అట్లాంటిది ఏమైనా ఉందా? నాకు నా దగ్గరకు రాలేదు. మీ దగ్గరకు రాలేదా? ఓకే, అది ఇండస్ట్రీలో గాసిప్స్ అయితే. ఓకే, ఈ సినిమాకి సంబంధించి ప్రేక్షకులకి ఏం చెప్తారు ఫైనల్గా? అంటే నిజంగా వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నా ధైర్యంని, నేను ఒక నమ్మకాన్ని వాళ్ళు నిజం చేశారు. చాలా ధైర్యం చేసి వచ్చాం మేము, ఇది 2021 ఫస్ట్ సినిమా మాదే, మా కొంచెం డిలే అయినా సరే వాళ్ళు వచ్చేసి థియేటర్ దగ్గర మేము వెళ్ళాం, చూస్తాం క్రాక్ సినిమా మేము చూడాలి అని థియేటర్ దగ్గరకు వచ్చి ఈరోజు మా క్రాక్ సినిమాని పెద్ద హిట్ చేశారు. వాళ్ళకి నేను నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా, అంటే మన తెలుగు సినిమా ప్రేక్షకులు సినిమా అంటే ఎంత ఇష్టం అనేది ప్రూవ్ చేశారు. ఓకే, అంటే మాకు సినిమా మా లైఫ్లో ఒక భాగం, మాకు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా అనేది అందరు తెలు. ఇప్పుడు మనకు సంక్రాంతి పండుగ వస్తుంది అంటే ఫస్ట్ తినేసి కొద్దిసేపు ముందు దేవుడికి దండం పెట్టుకొని తర్వాత తినేసిన తర్వాత నెక్స్ట్ మన థాట్ సినిమా మీదకే వెళ్తుంది, పండగ తోటి సరదాగా వెళ్ళి సినిమా థియేటర్లో కూర్చోవాలండి. సో మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే, ఈ సంక్రాంతి పండగ మీ అందరూ ఫ్యామిలీలతో వచ్చి హ్యాపీగా కూర్చొని చూసే మంచి సినిమా, దీన్ని అందరూ వచ్చి హ్యాపీగా సినిమా థియేటర్కి వచ్చి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే వచ్చే వాళ్ళందరూ ఫ్యామిలీస్ అందరూ కూడా ఆ మాస్క్లు అవి పెట్టుకొని ఆ శానిటైజర్లు వాడుతూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ రండి, వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకే, అంటే ఫ్యామిలీ మూవీ పూర్తిగా, అంటే పిల్లవాడు అన్ని ఫ్యామిలీ అందరికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి సినిమా, అన్నీ ఉన్నాయి. అంటే మీ బాబునే పెట్టారు కాబట్టి దాంట్లోనే ఒక ఇది క్లారిటీ వచ్చేస్తుంది. ఇది మళ్ళీ గోపితో ఏదైతే ఈ సినిమాకి సంబంధించినంత వరకు ఈ సినిమా 2 హిట్స్ని ఇవ్వటం జరిగింది, ఒకటి క్రాక్
ప్రేక్షకుల అభిమానాన్ని పొందటంతో పాటు మొత్తం ఇండియన్ తెలుగు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఈ సినిమా ద్వారా మనము సినిమాలు రిలీజ్ చేయొచ్చు అనేటువంటి ఒక భరోసా, భయాన్ని పోగొట్టుకొని సినిమాలు రిలీజ్ చేయొచ్చు అనేటువంటి ఒక ధైర్యాన్ని కూడా మొత్తం ఎంటైర్ సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిందని చెప్పడంలో ఎటువంటి సంకోచం లేదు. అయితే ఈ సినిమాలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఇంతవరకు ఎటువంటి ఏ సినిమాలో లేని విధంగా చాలా విభిన్నంగా, అంటే ఒక ఫ్యాక్షనిస్టు లేకపోతే ఒక టెర్రరిస్టు ఒక రౌడీని కలిపి ప్రకాశం గుంటూరు కర్నూలు జిల్లాల యొక్క కలిపి వీటన్నిటిని పోలీస్ ఆఫీసర్కి లింక్ చేసి వీటి ద్వారా శృతి హాసంతో ఒక అద్భుతమైనటువంటి ఫ్యామిలీ క్యారెక్టర్ని తీసుకొచ్చి చివరికి వాళ్ళ కొడుకు చింకును కూడా దాంట్లో పెట్టి ఒక అద్భుతమైనటువంటి సినిమాని తీయటం జరిగింది. అయితే ఈ సినిమా బాగా హ్యాట్రిక్ టాక్ వినిపిస్తూ ఉంది. అయితే గోపి గారు చెప్పినట్టు ప్రేక్షకులు ఎవరైనా కానీ సినిమాకు వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించి జాగ్రత్తగా పాటించి నియమాలు పాటించి వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ గోపి గారు. థ్యాంక్ యూ సో మచ్.